హాయ్ హలో, వెల్కమ్ టు అనుఇంటి వంటలు. ఇప్పుడు మనము చిత్రాడం చేసుకోబోతున్నాము. ఇది నవరాత్రుల్లో ఇది ఒక ప్రసాదము. దేవతకి నైవేద్యంగా పెట్టుకొని మనము నైవేద్యం పెట్టేస్తాము. ఈ వీడియో చూసేయండి. మనము చిత్రాన్నం చేసుకోబోతున్నాము. చిత్రాన్నానికి మనము 1.5 గ్లాసు రైస్ చేసుకొని ఇట్లా పొడి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసుకొని పాత్ర పెట్టేసుకుందాము. పాత్ర పెట్టేసి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడేయాలికే ఇవి 1 స్పూన్ వేసుకోవాలి. శనగలు 1-3 స్పూన్లు వేసుకోవాలి. ఉద్దులు 2 స్పూన్లు వేసుకోవాలి. వేరుశనగ గుండ్లు 3 స్పూన్లు వేసుకోవాలి. ఇవి ఆయిల్ వేడి అయిపోయింది కదా, మొత్తం అన్నీ వేసేద్దాము. ఇవన్నీ ఇలా వేగిపోయినాయి కదా, 8 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. ఇవి వేసేసుకుందాము. ఇలా వేగిపోయింది కదా, పసుపు 1/2 స్పూన్ వేసేసుకుందాము. రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. రెండు నిమ్మకాయలు ఇలా పిండుకొని వేసుకోవాలి. దీంట్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని అంతా కలేసుకోవాలి. ఎక్కడే కానీ ఉంటలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసినాం కదా, కొంచెం కొత్తిమీర తీసుకొని ఇలా తుంచేసుకొని వేసుకోవాలి. లాస్ట్లో గుమగుమలాడేకి కొత్తిమీర వేసేస్తున్నాము. ఇంకంతే.